పేద ప్రజలు హైదరాబాద్ ఏమంటా ఉన్నారు చూడండి నిజాం పాలనలో లేని అరాచకాలు చూస్తా ఉన్నాం రేవంత్ రెడ్డి నయా నిజాం అని చెప్పడానికి ప్రజలు చెప్తున్నటువంటి మాటలే నిదర్శనం నిజాం పాలనలో లేనటువంటి అరాచకాలను కూడా ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం చూడండి మాకు ఏ పథకాలు వద్దు మా ఇండ్లను ఇడిచిపెట్టండి ముప్పై ఏళ్ళు లేని పర్మిషన్ ఇప్పుడు గుర్తుకొచ్చిందా రెవెన్యూతో పాటు పోలీసుల దౌర్జన్యం పెరిగింది రూపాయి రూపాయి జమ చేసుకొని కట్టుకున్నాం రేవంత్ సర్కారు పేదలకు జీవించే హక్కు లేదా సాయంత్రం అయితే బెదిరింపు కాల్సి వస్తున్నాయి మూసి బ్యూటిఫికేషన్ పచ్చి అబద్ధం ఎన్ని వరదలు వచ్చినా చుక్క నీరు రాలే రేవంత్ వల్ల రేవంత్ వాళ్ళ అన్నకు ఒక న్యాయం మాకు ఒక న్యాయమా చైతన్యపురిలో హైదరాబాద్ల ఆందోళన ఆవేదన ఇది చూడండి రేవంత్ రెడ్డి వాళ్ళ అన్నకేమో నోటీసులు ఇచ్చిర్రు కోర్టు నుంచి స్టే వచ్చినాక ఊకున్నారు ఇలానేమో మూడు రోజులు కాల్ చేయమని చెప్పిరంట ఆ మార్కులు వేసి త్రీ డేస్ లో మీరు కాల్ చేసి చేయాలి వెళ్ళిపోవాలి మేమందరం కూలగొట్టేస్తాం మా రేవంత్ అన్న కళ్ళల్లో ఆనందం చూడాలి మేము డెబ్బై వేల కోట్లు ఎనభై వేల కోట్లు టార్గెట్ పెట్టుకున్నాం సంపాదించుకోవాలని చూస్తూ ఉన్నాం నువ్వు ఎన్ని వేల కోట్లు సంపాదించు రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో మనం పోయేటప్పుడు ఒక పేరును మాత్రమే తీసుకుపోతాం పేరును మాత్రమే తీసుకుపోతాం మంచి అయితే మంచి చెడు అయితే చెడు మంచి అనుకో నువ్వు చనిపోయినా కొన్ని తరాలు గుర్తుపెట్టుకుంటాయి చెడు చేసినాం అనుకో అప్పుడే గుర్తుపెట్టుకుంటాయి కానీ ఒక దరిద్రుడు లెక్క ఒక నియంత లెక్క అరే ఒక దుర్మార్గుడు లెక్క ఇట్లా గుర్తుపెట్టుకుంటాయి ఇప్పుడు ఏ పేరు కావాలని నువ్వే డిసైడ్ చేసుకో ఇప్పటికీ నీకు మొత్తం డ్యామేజ్ అయిపోయింది నీకు నువ్వు వేసుకున్నావు హైడ్రా పేరుతో ఆ పేరుతోటి ఈ పేరుతోటి ఇక్కడైనా ఇప్పటి నుంచి అయినా ఇంకా ఐదు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల టైం ఉంది సంవత్సరం బీకింది అప్పుడే పది నెలలు అయిపోతుంది కాబట్టి ఇంకా నాలుగు సంవత్సరాల సమయం ఉంది ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఈ ప్రజల తిట్లతోనైనా జ్ఞానం తెచ్చుకొని ఇప్పటికైనా పేద ప్రజలకు మంచి చేసే కార్యక్రమాలు చేయి అంతేగాని ఇండ్లు కూడబడతా వాళ్ళని బయట వేస్తా డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తా అంటే ఊకోరు ప్రజలతో పెట్టుకున్నాడు ఎవడు ముంగల వాళ్లే పడడు కూడా కేసీఆర్ కన్నా ప్రతి రెండు సార్లు అధికారం ఇచ్చినాక మూడవసారికి ముప్పై తొమ్మిది సీట్లలో ఓడగొట్టిరు అంటే నీకు వాళ్ళకు జస్ట్ వన్ ఆర్ టూ ఓటు పర్సెంటేజ్ మాత్రమే నిన్ను ఈసారి ఓడగొడితే బిడ్డ నువ్వు లేవలు కూడా లేవలేవు తొక్కితే పాతరానికి వాడతావు నీ పార్టీ గీతి నువ్వు అంతా నాకు తెలిసిన నీ కుట్రంతా కాంగ్రెస్ పార్టీని పొందబెట్టడం పెట్టడం అయినా తెలియదు కానీ నిన్ను ఈసారి ఓడగొడితే ప్రజలు మామూలు ఓడగొట్టరు తొక్కితే పాతరానికి పడిపోతావు ప్రజలు ఇప్పుడే చూస్తున్నారు మంచిది చెడేది తెలుసుకుంటున్నారు రేపటి నాడు అయిపోయిన తర్వాత భాగవతం మామూలు ఉండదు చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడాల్సి వస్తుంది సో కాబట్టి ఆలోచన వేసుకో